హైదరాబాద్ నుంచి లీలావతి రాస్తున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన విశిష్టత ఏమిటి ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు దారుణం భావయేత్ కుక్కుటధ్వజం ఇది సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన ఆయన చేతిలో శక్తి ఈటి ఉంటుంది విరూపాక్షం మూడు కళ్ళు ఉన్నాయి కాబట్టి విరూపాక్షుడు సహజంగా రెండు కళ్ళు ఉంటే వాడు సురూపాక్షుడు మధ్యలో మూడవ కన్ను అగ్నిహోత్రం కూడా ఉందట కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మూడవ కన్ను అగ్నిహోత్రం కనుక ఆయన విరూపాక్షుడు శిఖివాహం శిఖం ఉంటుంది కనుక శిఖి అన్నారు నెమలికి పింఛం ఉంటుంది కదా అందువల్ల దాన్ని శిఖి అన్నారు ఎప్పుడు నెమలెక్కి తిరుగుతాడు దారుణం రిపురోగఘఘనం భయంకరమైన శత్రువుల్ని రోగాలని తొలగిస్తాడు అటువంటి కుక్కుటధ్వజం భావయ్యే కుక్కుటధ్వజుడు అంటే జెండా మీద కోడి ఉంటుందిట ఆయన చాలా సామాన్యుల పార్టీ అందరికీ దగ్గరగా ఉండడానికి పొద్దుటే కుక్కురోకోని అందరినీ మేరుకొలిపే కోడి పుంజుని జెండా మీద ధరించాడు అలా జెండా మీద తన చిహ్నంగా కోడిని పెట్టుకున్న ఆ పుణ్యాత్ముని నేను ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకానికి భావం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ శ్లోకం ధ్యానం చేస్తేనే చాలా వాడి జన్మధన్యమవుతుంది అటువంటి సుబ్రహ్మణ్య స్వామి మార్గశీరష మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి నాడు ఆవిర్భవించాడు కాబట్టి ఆయన పుట్టిన తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అన్నారు నిజానికి ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్యం కాదు కుమారస్వామి పూర్వం పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరిగిన తర్వాత తారకాసురవతం కోసం పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరిగింది చాలా పెద్ద కథ అది దేవతలంతా తారకాసురుణ్ణి సంహరించు బాబూ అని పార్వతీ పరమేశ్వరుల దగ్గర మొరపెట్టారు పార్వతీదేవితో పరమేశ్వరుడు లోపలెక్కడో క్రీడిస్తున్నాడు ఆయన బయటకు వచ్చాడు ఏం కావాలి అంటే నీ అమోఘమైన రుద్రవీర్యం మాకు ప్రసాదించు అన్నారు వెంటనే ఆయన తన రేతస్సు వాళ్ళకి ఇచ్చేశాడు ఈ రేతస్సుని ఆయన అగ్నిహోత్రుడు దానిని మొయ్యలేక అక్కడి నుంచి తీసుకెళ్లి గంగలో విడిచిపెట్టాడు గంగాదేవి దాన్ని తీసుకెళ్లి కొంత దూరం తీసుకుపోయి రెల్లుగడ్డిలో విడిచిపెట్టింది ఆ రెల్లుగడ్డిలోంచి స్వామివారు ఈ షష్ఠీ తిథి నాడు పుట్టాడు అందువల్ల షష్ఠీ తిథి నాడు రెల్లుగడ్డిలో పుట్టడం వల్ల ఆయన పుట్టిన తిథి ఏమో సుబ్రహ్మణ్య షష్ఠి అయితే కుమార షష్ఠి అయితే రెల్లుగడ్డిని సంస్కృతంలో శరత్ అంటారు గనక శరద్వంతుడు శరవనము గనకది శరవనము శరవణము అవుతుంది శరవణంలో పుట్టాడు గనక శరవణ భోగుడు అన్నారు ఆయన్ని నిజానికి రహస్యం ఇక్కడ పార్వతీదేవి కనుక రుద్రవీర్యం తన గర్భంలో ధరించి ఉంటే పుట్టినవాడు దేవదానవులిద్దరిని చంపేసేవాడు పుడతాడు అందుకే శివపురాణంలో పురాణంలో కుమారఖండంలో కుమార సంహితులు ఏం చెప్పారు పార్వతీదేవి గర్భం ధరించి పుట్టే పిల్లవాడి వల్ల ఇటు దేవతలకి రాక్షసులకి గండం కనుక దేవతలు ఆవిడ గర్భం ధరించకుండా ఆ రేతస్సును లాగి పట్టుకుపోయారు అసలు కారణం అది ఆ రేతస్సు గడ్డిలో పడి స్వామి పుడితే అటువంటి వాడు దేవతలకు ఉపకారం చేస్తాడు రాక్షసంహారం చేస్తాడు అందుకని ఆయన్ని పార్వతీదేవి గర్భంలో పడకుండా వీళ్ళే తీసుకుని సృష్టించారు వారందరి కోరిక మీద ఆవిర్భవించిన స్వామివారి తిథి జన్మతిథి సుబ్రహ్మణ్య షష్ఠిగా ప్రసిద్ధికి